ముస్తాబాద్ మండలానికి చెందిన మృతురాలి కుటుంబాన్ని మాజీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలము మొర్రాపూర్ తండాకు చెందిన బట్టు రాజవ్వ ఈదురుగాలులకు రేకు తగిలి మృతి చెందిన బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన వారికి 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం అందించిన మాజీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు 2 లక్షల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను అమలు చేస్తున్నామని మాటలకే పరిమితం కావడంతో బాధిత కుటుంబం నష్టపోవటం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి 2 లక్షల ఎక్స్గ్రేషియా మరియు బెడ్రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దగారి శ్రీనివాస్, ఓరుగంటి తిరుపతి, జాంగీర్ రాజేశం, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొర్రాపూర్ విలేజ్ లో బట్టు రాజారావు గారు ప్రమాదవశాత్తు చనిపోవడం దురదృష్టకరం. మేము వారికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎందుకంటే ఇక్కడ సరైన సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా ఇండ్లు ఉన్నాయి కాబట్టి, అంత మైదాన ప్రాంతంలో సరైనటువంటి ఒక ఉన్నత ప్రమాణాలతో ఉన్న ఇండ్లు లేవు కాబట్టి, వాళ్ళు అటువంటి నివాస గృహాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇటువంటి నేషనల్ కలామిటీస్ వచ్చినప్పుడు, డిజాస్టర్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఇండ్లు అవి ఎంత సేఫ్గా ఉండవు కాబట్టి ప్రభుత్వం కూడా గమనించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గత 6 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. పేదవాళ్ళందరికీ, ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక టర్మ్ అయిపోయింది. ఒక 5 సంవత్సరాల టర్మ్ అయిపోయింది. తర్వాత సెకండ్ టర్మ్ స్టార్ట్ అయ్యి కూడా 1.5 ఇయర్ అవుతుంది. అంటే వాళ్ళు రెండవ టర్మ్లో కూడా చెప్పింది ఏంటంటే ప్రభుత్వంకు జాగాలు దొరుకుతలేవు ఎక్కువ ఇల్లు కట్టడానికి. ఎవరికైనా సొంత జాగాలు ఉంటే 5 లక్షల 30 వేల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన విషయం మనందరూ తెలిసింది, మనందరూ చెప్పింది. గతంలో కూడా వాళ్ళు ప్రభుత్వం స్థలం సేకరించి కట్టించిన దాఖలా లేదు. రెండవ మేనిఫెస్టోలో పెట్టి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. అది కూడా గైడ్లైన్స్ లేవు, ఇప్పటి వరకు కూడా గైడ్లైన్స్ లేవు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేకపోవడం వల్ల మరి పేదవాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ లేదు, అంత ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి, మరి డబుల్ బెడ్రూమ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఉన్నటువంటి ఇండ్లు ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి, మరి ఇది ప్రభుత్వం దృష్టికి వస్తలేదా, మంత్రి గారి దృష్టికి వస్తలేదా, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి వస్తలేదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఒక ఇల్లు మంచుకున్నట్టయితే ఆమె నిన్న చనిపోయేది కాదు. రేపు ఇంకా గాలి దుమారం పెడితే ఇంకా కూడా చాలామంది ఇబ్బందులు, ఇన్సూరెన్స్ ఆమెకు కోల్పోయింది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే కాబట్టి, నేను మంత్రి గారికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే, ఇక్కడ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీ మంత్రి గారికి చెప్పండి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి ఆమెకి ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రీమియం కడితే ఆమెకు వచ్చేది. మీ నిర్లక్ష్యం వల్ల, మీ చట్టం చేసి మీరు చేసిన చట్టాన్ని మీరే ఉల్లంఘించారు. పంచాయతీరాజ్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరిగినటువంటి అన్యాయం ఇది. కాబట్టి 2 లక్షల ఎక్స్గ్రేషి ఇమీడియట్ ఆమెకి ఇవ్వాలి. మిగతా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారం అందించాలి. ఆమెకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి 1 నెల 2 నెలల లోపల ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి నేను సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నా. మిగతా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఈ మొర్రాపూర్లో ఎన్ని సొంత స్థలాలు ఉంటే కూడా మీరు డబ్బులు ఇవ్వండి, లేకుంటే ప్రభుత్వ భూమి సేకరిస్తారా, ఏదైనా భూమి సేకరించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం చేయాలని చెప్పి కూడా నేను సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నా.